స్వామి యొక్క లీలా వైభవం. ఈ లీలల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ముందు చెప్పినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కానీ సుఖయోగేంద్రుడు వర్ణించిన లీలలు ఒక్కడు చదువుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. చూస్తే పిల్ల చేష్టల్లా ఉంటుంది, పిల్ల చేష్టల్లో దోషమే లేదు. లోపల ఆలోచిస్తే తత్వం స్ఫురిస్తుంది, ఇంకా చెప్పనే అవసరం లేదు. కానీ తర్వాత తర్వాత కల్పితంగా వచ్చిన లీలల్లో అత్తా కోడళ్ళు పడుకునుంటే ఆ జరికి ఈ జరికి ముడిపెట్టాడు, ఇంట్లో ఉన్న వెన్న తీసుకొచ్చి కోడలు ముతికి రాసేసాడు, అది చూసి అత్త కొట్టింది, ఇవేవీ కూడా భాగవతంలో లేవు. తెలుసుకోండి, ఇక్కడ సంస్కృత మూల భాగవతంలో లేవు. ఎలాంటి లీలలు ఉన్నాయి అని గమనిస్తే, పాలు పితక్కుండా ఉన్న సమయంలో దూడను వదిలిపెట్టేస్తున్నాడు ఈయన, వెళ్ళి మొత్తం అవి తీసేసుకుంటున్నాయి. ఇలాంటి పనులు ఇవేంట్లో దోషం ఏమైనా కనిపిస్తుందండి? పిల్లవాడి చేసట్లాగే పైగా అక్కడున్న పాలు ఇక్కడున్న పాలు తీసుకుంటున్నాడు, కుండలు పగలగొడుతున్నాడు. ఇంతే అంటే దాచుకున్నవన్నీ లాక్కొచ్చి పంచి పెడుతున్నాడు అంతే, ఇంకేం చేసిందండి ఆయన? కనుక లీలలన్నీ కూడాను పెద్ద దోషభూయిష్టంగా ఇంక కనబడవు. అంతెందుకు మొత్తం గోపకాంతలందరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఎవరి వద్ద? యశోద వద్ద. ఆ ఫిర్యాదులు కూడా తెలుగు భాగవతంలో ఉన్నన్ని సంస్కృతంలో లేవండి. అల్లరి పెట్టాడు, మా ఇంట్లో పాలు పెరుగు తీసేసుకుంటున్నాడు, ఇంతే మరేం లేదు. ఆయన అల్లరి పెట్టకుండా కూర్చుంటే వీళ్ళెవరికి తోచదు, మళ్ళీ వీళ్ళకి బాధ కలుగుతుంది. ఆయన అల్లరి పెట్టాలి, అల్లరి పెడుతున్నాడని చెప్పాలి, అదొక ఆనందం. అందుకు చెప్పారు. చెప్తే ఆ తల్లి ఒక మాట అందిట, మీ ఇంట్లో అల్లరి పెట్టి రావడానికి మా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలిగా, ఎల్లవేళైనా నా కళ్ళ ముందే మా పిల్లాడున్నాడు, మీ ఇంట్లో అల్లరి పెడతాడంటే నేను నమ్మేనా? ఒకవేళ ఏదో వచ్చాడనుకో, పాలు పెరుగు తీసుకున్నాడు అంతే కదా, పిల్లలు తిరిగే చోట వాళ్ళకి అందుబాటులో పాలు పెరిగి ఎవరు పెట్టమన్నారు అందండి. చాలా అద్భుతంగా చెప్పింది ఆ తల్లి. బాయట పారవైచిన పాలు మీ గడలు, చెయ్యి పెట్టకుందురా చిన్ని బిడ్డలు, మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. ఎంత చక్కగా చెప్పింది, ప్రతిలేని బిడ్డ. సాటి లేని బిడ్డను పట్టుకుని లేనిపోని తిట్లని తిడతారా? వెళ్ళండి మీ ఇంటికి అనేది, ఇలా లాభం లేదు. ఈసారి కనబడినప్పుడు పట్టుకొద్దాం అనుకున్నారు. ఈ లీల మూల భాగవతంలో మాత్రమే ఉంది ఇప్పుడు చెప్పబోయే లీల. వెంటనే ఈసారి కనబడాలి, తప్పకుండా పట్టుకుంటాం అనుకున్నట్టు గోపకాంతలు. కనుక ఆయన కనబడాలి కనబడాలి అనుకుంటున్నారుగా, కనబడ్డాడు ఆయన. అనుకుంటే కనబడ్డా అందులో వాళ్ళకి. ఎలాగంటే ఒక ఇంట్లో వెన్న తీస్తూ పాలు తీస్తూ దొరికిపోయాడు. మీ అమ్మ చెప్తే నమ్మట్లేదు, ఇప్పుడు నిన్ను ఇలాగే ఎత్తుకుని తీసుకెళ్తాను అనుకుందామే. వెంటనే ఎత్తుకుని తీసుకెళ్తుంది, రెడ్ హ్యాండెడ్గా అంటారు కదా, అలా ఎత్తుకుని తీసుకెళ్తుంది. మొత్తం నందవ్రజంలో అదే సమయంలో ప్రతి ఇంటిలోంచి ఆ ఇంటి ఇల్లాలు కృష్ణుడిని ఎత్తుకు దిగుతుంది అండి. అదే సమయంలో ఎంత రమ్యమైన భావం చూడండి. ఇక్కడ ఆ వెళ్ళి యశోదమ్మ దగ్గర బారులు తీరారు వీళ్ళందరూ. అప్పుడు యశోదమ్మ ఒళ్ళో ఉన్న కృష్ణుడు వాళ్ళందరినీ పలకరించాడు. అక్కడ వెంటనే ఈ చేతుల్లో ఉన్న కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. నవ్వొచ్చిందా లేదా? అది రావాలనే కృష్ణుడి పని చేస్తాడు, తెలుసుకోండి. ఇక్కడ అంటే నేను కేవలం యశోదా తనయుడిగా పుట్టినా అక్కడికి మాత్రమే పరిమితం కాదు, ఏకకాలంలో సర్వస్థలముల యందు ఉండే పరమాత్మ ఎవడో వాడిని నేను చెప్పాడు ఇక్కడ. అందుకే ప్రతి లీలా పరమాత్మ భావాన్ని ప్రకటిస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడే అది పరమాత్మగా ఉన్నప్పుడు. కానీ కృష్ణుడిగా పుట్టినప్పుడు లేదండి, ఎందుకంటే పరిమితమైన ఒక నామరూపాలు స్వీకరించాడు కనుక అక్కడే ఆడుకుంటూ ఉంటాడు, కానీ అంతటా ఉండడండి. పరమాత్మగా సర్వవ్యాపకుడు కావచ్చు కానీ కృష్ణుడిగా కాదు అంటే తప్పురానైనా, నేను కృష్ణుడిగా ఉన్నా పరమాత్మగానే ఉన్నానని చెప్పడం కోసం స్వామి పనిచేశాడయ్యా అన్నాడు. ఇది రహస్యమైన అంశం, ఈ కోణాలతో పరిశీలించాలి. అందుకే శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట అన్నారు, సగుణ నిర్గుణ సమైక్యావతారం. ఇది ఒక రహస్యం, కృష్ణనామాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన మరొక మాట, సగుణ నిర్గుణ సమైక్యావతారం. నిర్గుణమైన బ్రహ్మం సర్వవ్యాపకం, సర్వశక్తిమంతుడు, ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలడు. కానీ సగుణం అయిపోగానే ఒక చోటే ఉండాలి ఒక నామరూపాలతో. అంటే సగుణంగా కనబడుతున్నా నిర్గుణతత్వానికి ఏమాత్రం లోటు లేకుండా ప్రవర్తించగలిగే అవతారమే కృష్ణావతారం. రానురాను అవతార లీలల్లో ఇంకా స్పష్టమవుతాయి. ఒక్క ఈ చేష్టలో ఏకకాలంలో సర్వత్రా ఉండడం అనే బ్రహ్మలక్షణం కనబడిందా లేదా? ఇప్పుడు చెప్పండి, లీల పరమాత్మతత్వాన్ని ప్రకటిస్తుంది. అది వినగానే మనందరం ఆనందించామా? అలా ఆనందిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. అలా ఒక్కొక్క లీల తలంచుకుంటూ ఆనందిస్తూ మురిసిపోతూ ఉంటే అంతకు మించిన యోగం మరొకటి ఉందా?